ఇప్పుడు ఎందున వార్తా బిగ్ బ్రేకింగ్ న్యూస్. కొద్ది రోజుల క్రితం ఏపీలోని ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల పెండింగ్ సమస్యలు, పెండింగ్ బిల్లులు, బకాయిల చెల్లింపుల పరిష్కారానికై ఏపీ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘ నేతలు మంత్రివర్గ కమిటీతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఉద్యోగులకు చెల్లించాల్సిన రకరకాల బకాయిల వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. ఉద్యోగులు ప్రభుత్వం వద్ద దాచుకున్న సొమ్ము, వాటి చెల్లింపులు, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల చెల్లింపులు, జీఐఎస్, ఏపీజీఎల్ఐ, సిపిఎస్ బకాయిల చెల్లింపులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం ఇచ్చిన వివరాలను గత కొన్ని రోజులుగా కొన్ని వీడియోలలో తెలుసుకున్నాం. ఇప్పుడు మరో అతి ముఖ్యమైన పీఆర్సి సమస్యపై ప్రభుత్వం ఏం చెప్పిందో, అసలు ప్రభుత్వం మధ్యంతర భృతి ఇస్తుందా, నేరుగా ఫిట్మెంట్ ఇస్తుందా అనే విషయమై కొన్ని వివరాలు తెలిసాయి. దీని తాలూకా సమాచారం ఈ వీడియోలో ఉంది. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. ఇలాంటి తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ముందుగా ధన్యవాదాలు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్లందరినీ కూడా నిరుత్సాహపరిచిందని తెలియజేస్తున్నాము. ప్రభుత్వం మాకు రావాల్సినటువంటి బకాయిలు జీపీఎఫ్లు కానీ, ఏపీజీఎల్ఐ కానీ, అదేవిధంగా మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు కానీ, సరెండర్ లీవ్, మరి ముఖ్యంగా సరెండర్ లీవ్లు కానీ, ఇవి ఏవి కూడా ఈరోజు ఇస్తామని చెప్పినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా ఈ నెలలో ఇస్తామని చెప్పినటువంటి దాఖలాలు లేవు. అన్నీ కూడా మార్చి నెలలో ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఏపీజేఏసి గతంలో అనేక పోరాటాల ద్వారా 5 సంవత్సరాలకు ఒకసారి మేము పీఆర్సీని సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా ఐఆర్తో పాటుగా ఫిట్మెంట్ కూడా ఇప్పుడే తీసుకుంటాం, మేము త్వరగా ఇస్తామని ప్రభుత్వం యొక్క వాదన వినిపిస్తుంది. పీఆర్సీ కమిషన్ గత 6 నెలల నుంచి కమిషన్ వేసిన తర్వాత ఆ యొక్క రూము లేదు, తగినటువంటి స్టాఫ్ లేదు, ఏ విధమైనటువంటి ప్రగతి లేదు. అలాగనే జీవోలో 1 సంవత్సరం వరకు ఆయనకు రిపోర్ట్ ఇచ్చేటట్టుగా టైం ఇచ్చారు. ప్రభుత్వమే 1 సంవత్సరం వరకు టైం ఇచ్చింది కాబట్టి ఈలోపు 1/7/2023 నాటికి పీఆర్సీ గడువు అయిపోయింది కాబట్టి ఐఆర్ అనేది మాకు తప్పనిసరిగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అయితే ప్రభుత్వం చర్చల్లో ఇది ఇవ్వము, ఇది ఇస్తామని చెప్పలేదు, కానీ ఐఆర్ విషయం మాత్రం మేము మాట్లాడుకుని ప్రకటిస్తామని చెప్పడం.